Welcome to RDR tutorial. Children, today we are going to solve 7th class mathematics, 4th chapter, lines and angles, exercise 5. First problem, draw the following pairs of angles as adjacent angles. Check whether they form a linear pair. The first bit is 135 degrees and 45 degrees are given. ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ని మనకు అడ్జసెంట్ యాంగిల్స్గా డ్రా చేయమని అంటున్నాడు. అలాగే ఇవి లీనియర్ పెయిర్ అవుతాయా లేదో చెక్ చేయమని అంటున్నాడు. చిల్డ్రన్, వాట్ ఈజ్ ఎ లీనియర్ పెయిర్? ఏ లీనియర్ పెయిర్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ హూస్ సమ్ ఈజ్ 180 డిగ్రీస్. లీనియర్ పెయిర్ అంటే రెండు అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ము 180 డిగ్రీస్ అయితే ఆ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ని లీనియర్ పెయిర్ అని అంటారు. ఇక్కడ మనం వీటిని అడ్జసెంట్ యాంగిల్స్గా ఫస్ట్ డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకు ఇవి ఒకటే స్ట్రెయిట్ లైన్ లాగా ఫామ్ అయినట్లయితే అప్పుడు లీనియర్ పెయిర్ అని అంటాం. ఒకటే స్ట్రెయిట్ లైన్ లాగా రావాలి. మనము డ్రా చేయకుండా కూడా చెక్ చేయొచ్చు, 135 + 45 దిస్ ఈజ్ 180 డిగ్రీస్, కాబట్టి ఇది తప్పకుండా లీనియర్ పెయిర్ అవుతుందని మనకు తెలుస్తుంది. మనం పేపర్ మీద వీటిని అడ్జసెంట్ యాంగిల్స్గా ముందు డ్రా చేసుకుందాం. దీనికోసం మనకు ఒక ప్రొట్రాక్టర్ అండ్ స్కేల్ అవసరం అవుతాయి. స్కేలు ప్రొట్రాక్టర్ తీసుకొని మనం వీటిని అడ్జసెంట్ యాంగిల్స్గా డ్రా చేసి అది లీనియర్ పెయిర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. లెట్ అస్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. టేక్ ద స్కేల్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్. స్కేల్ తీసుకొని ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేయండి. కీప్ ద స్కేల్ అసైడ్ అండ్ టేక్ ద ప్రొట్రాక్టర్. కీప్ ఇట్ ఎట్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ డ్రాన్. కీప్ ద ప్రొట్రాక్టర్ మిడిల్ పాయింట్ ఎట్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. ప్రొట్రాక్టర్ 0 degree యాంగిల్ అనేది లైన్ సెగ్మెంట్కి కోయిన్సైడ్ అయ్యేటట్లు ఉంచండి. ఇప్పుడు మనం 135 degrees యాంగిల్ ఇక్కడ నుంచి మెజర్ చేయాలి. 10, 20, 30 కౌంట్ చేసుకుని 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 120, 130, 135 degrees 135 దగ్గర మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకుని ప్రొట్రాక్టర్ని పక్కకు జరిపి నౌ టేక్ ద స్కేల్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్కేల్ జాయిన్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ అండ్ ద మార్క్డ్ పాయింట్. మనం డ్రా చేసిన లైన్ సెగ్మెంట్ రైట్ ఎండ్ని మార్క్ చేసుకున్న పాయింట్ని స్కేల్ తోటి జాయిన్ చేయండి. డ్రా ఏ లైన్ సెగ్మెంట్ హియర్. ఇప్పుడు మనకు 135 degrees అనే యాంగిల్ ఫామ్ అయింది. 135 degrees అని రాసుకుందాం. రైట్ 135 degrees. నౌ వీ హ్యావ్ టు డ్రా 45 degrees యాజ్ అడ్జసెంట్ యాంగిల్ టు దిస్. మనము దీనికి 45 degrees అడ్జసెంట్ యాంగిల్గా డ్రా చేయాలి. ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ యాంగిల్ యొక్క రైట్ ఆర్మ్ పైన ప్రొట్రాక్టర్ యొక్క 0 degree యాంగిల్ని కోయిన్సైడ్ అయ్యేటట్టు పెట్టండి. 0 degree యాంగిల్ అనేది రైట్ ఆర్మ్కి కోయిన్సైడ్ అయినాక అక్కడ నుంచి 45 degrees యాంగిల్ మెజర్ చేయండి. 45 దగ్గర మార్క్ చేసుకోండి. ప్రొట్రాక్టర్ని పక్కకు జరిపేసి నౌ టేక్ ద స్కేల్. నౌ జాయిన్ ద మార్క్డ్ పాయింట్ విత్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్, ఫస్ట్ లైన్ సెగ్మెంట్. ఇక్కడ వర్టెక్స్ నుంచి మనం మార్క్ చేసుకున్న పాయింట్ వరకు లైన్ డ్రా చేయండి. మనకిప్పుడు 135 అడ్జసెంట్ యాంగిల్ 45 degrees అనేది వచ్చింది. చూడండి, ఈ రెండు యాంగిల్స్ కూడా ఒకే స్ట్రెయిట్ లైన్ మీద ఫామ్ అయినాయి.
సో 135 + 45 = 180 degrees. ఈ రెండు అడ్జసెంట్ యాంగిల్స్ 180 degrees అయినాయి కాబట్టి మనకు ఒక స్ట్రెయిట్ లైన్ అనేది ఫామ్ అయింది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ లీనియర్ పెయిర్. సెకండ్ బిట్ 90 degrees and 90 degrees. ఇక్కడ రెండు 90 degrees ఇచ్చారు. 90 + 90 = 180 అవుతుంది కాబట్టి ఇది తప్పకుండా లీనియర్ పెయిర్ అవుతుంది. ఒకసారి మనం పేపర్ మీద డ్రా చేసి చూద్దాం. టేక్ ద స్కేల్, డ్రా ఏ హారిజంటల్ లైన్ సెగ్మెంట్. హారిజంటల్గా ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకోండి. స్కేల్ పక్కకు పెట్టేసి ప్రొట్రాక్టర్ తీసుకొని ప్రొట్రాక్టర్ మిడ్ పాయింట్ని లైన్ సెగ్మెంట్ రైట్ ఎండ్లో ఉంచి 0 degree యాంగిల్ అనేది లైన్ సెగ్మెంట్కి కోయిన్సైడ్ అయ్యేటట్టు పెట్టండి. ఇప్పుడు 90 degrees యాంగిల్ ఇక్కడ నుంచి మేజర్ చేయాలి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 దగ్గర మార్క్ చేసుకోండి. ప్రొట్రాక్టర్ తీసేసి మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి లైన్ సెగ్మెంట్ రైట్ ఎండ్ పాయింట్కి జాయిన్ చేయండి. ఇప్పుడు మనకి 90 degrees యాంగిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 90 degrees యాంగిల్ అని రాయండి. దిస్ ఈజ్ ఏ 90 degrees యాంగిల్. ఇప్పుడు మనం దీనికి అడ్జసెంట్గా ఇంకొక 90 degrees యాంగిల్ డ్రా చేయాలి. మళ్ళీ ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ 90 degrees యాంగిల్ సెకండ్ ఆర్మ్ దగ్గర ప్రొట్రాక్టర్ని కోయిన్సైడ్ చేయాలి. సెకండ్ ఆర్మ్ పైన 0 degree యాంగిల్ లైన్, ప్రొట్రాక్టర్ 0 degree యాంగిల్ లైన్ సెకండ్ ఆర్మ్కి కోయిన్సైడ్ అయ్యేటట్టు పెట్టండి. పెట్టి అక్కడి నుంచి 90 degrees మెజర్ చేయండి. కోయిన్సైడ్ అయింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 దగ్గర మార్క్ చేసుకోండి. కరెక్ట్గా మార్క్ చేసి ప్రొట్రాక్టర్ని పక్కకు జరపండి. ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసుకొని ఈ యాంగిల్ వర్టెక్స్ నుంచి మార్క్ చేసుకున్న పాయింట్ని జాయిన్ చేయండి. ఇప్పుడు మనకు ఇంకొక 90 degrees యాంగిల్ అడ్జసెంట్గా వచ్చింది. రైట్ 90 degrees దేర్. చూడండి, ఇప్పుడు ఈ రెండు కూడా ఒకే లైన్ పైన మనకు వచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక లీనియర్ పెయిర్, స్ట్రెయిట్ లైన్ పైన అవి రెండు ఫామ్ అయినాయి. ఎందుకంటే 90 + 90 = 180 కాబట్టి ఇవి రెండు అడ్జసెంట్గా ఉన్నప్పుడు మనకు 180 degrees ఈజ్ ఎ స్ట్రెయిట్ యాంగిల్. ఒక స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది 180 degrees యాంగిల్. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ లీనియర్ పెయిర్. థర్డ్ బిట్, ఇక్కడ 140 degrees and 55 degrees ఇచ్చారు. 140 + 55 = 195 degrees అవుతుంది. ఇది లీనియర్ పెయిర్ అని కాదని మనకు తెలిసిపోతుంది. ఇక్కడనే మనము దీన్ని పేపర్ మీద డ్రా చేసి ఇది లీనియర్ పెయిర్ కాదని చూద్దాం. స్కేల్ తీసుకొని ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాం. డ్రా ఏ లైన్ సెగ్మెంట్, టేక్ ద ప్రొట్రాక్టర్ అండ్ కీప్ ఇట్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. 0 degree యాంగిల్ అనేది లైన్కి కోయిన్సైడ్ అయ్యేటట్టు చూసుకొని యాంగిల్ మెజర్ చేయండి. 140 degrees ఎక్కడైతే ఉన్నదో అక్కడ మార్క్ చేసుకోవాలి. మార్కెట్ 140 degrees. అండ్ నౌ టేక్ ద స్కేల్, జాయిన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్
విచ్ ద మార్క్డ్ పాయింట్, మార్క్ చేసుకున్న పాయింట్ని లైన్ సెగ్మెంట్ రైట్ ఎండ్ని కలుపుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి 140 degrees యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. 140 degrees అనేది ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు దీనికి అడ్జసెంట్గా 55 degrees యాంగిల్ గీయాలి. ప్రొట్రాక్టర్ తీసుకొని ఈ యాంగిల్ యొక్క సెకండ్ ఆర్మ్ మీద 0 degree యాంగిల్ లైన్ని కోయిన్సైడ్ అయ్యేటట్టు చూసి అక్కడి నుంచి 55 మెజర్ చేయాలి. 0 degree యాంగిల్ కోయిన్సైడ్ అయింది, అక్కడి నుంచి 55 దగ్గర మార్క్ చేసుకుందాము. ప్రొట్రాక్టర్ని పక్కకు ఉంచి స్కేల్ తీసుకొని ఈ 140 degree యాంగిల్ వర్టెక్స్ నుంచి మనం మార్క్ చేసుకున్న పాయింట్ వరకు జాయిన్ చేసుకోవాలి. అప్పుడు దీనికి మనకు 55 degrees అడ్జసెంట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. 55 degrees యాంగిల్ ఫామ్ అయింది. చూడండి, ఈ రెండు కూడా మనకు ఒకే స్ట్రైట్ లైన్ మీద రాలేదు, లైన్ బెండ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 140 + 55 = 195 degrees. 195 degrees, దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 180 degrees. 180 degrees ఉంటేనే మనకు స్ట్రైట్ యాంగిల్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ పెయిర్, ఇది ఒక లీనియర్ పెయిర్ కాదు. నెక్స్ట్ ప్రాబ్లం, నిహారిక టుక్ 2 angles, 130 degrees అండ్ 50 degrees, and tried to check whether they form a linear pair. She made the following picture. Can we say that these 2 angles do not form a linear pair? If not, what is Niharika's mistake? Niharika ee vidhanga oka diagram gisindi, indulo 130 degrees, 50 degrees ame draw chesindi. Idi linear pair avutunda leda ani manam cheppagalama? Can we say? ఇఫ్ నాట్ వాట్ ఈస్ నిహారికాస్ మిస్టేక్? అలా చెప్పలేకపోతే అసలు నిహారిక ఏం మిస్టేక్ చేసిందో చెప్పమంటున్నాడు. మనకు తెలుసు లీనియర్ పెయిర్ అనేది ఒక పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ అని మనకు తెలుసు, కానీ ఇక్కడ నిహారిక వీటిని అడ్జసెంట్ యాంగిల్స్గా డ్రా చేయకుండా సెపరేట్గా డ్రా చేసింది. అది నిహారిక చేసిన మిస్టేక్. నౌ లెట్ అస్ కరెక్ట్ ద మిస్టేక్ ఆఫ్ నిహారిక. నిహారిక చేసిన మిస్టేక్ని కరెక్ట్ చేద్దాము. 50 degrees యాంగిల్కి మనము 130 degrees యాంగిల్ని అడ్జసెంట్గా గీద్దాము. 50 degrees యాంగిల్ లెఫ్ట్ ఆర్మ్ నుంచి 130 degrees మెజర్ చేసి మనం అడ్జసెంట్ యాంగిల్ గీద్దాము. 50 degrees యాంగిల్ లెఫ్ట్ ఆర్మ్ పైన ప్రొట్రాక్టర్ యొక్క 0 degree యాంగిల్ని కోయిన్సైడ్ చేసేటట్టు పెట్టి అక్కడి నుంచి 130 degrees యాంగిల్ మనము మార్క్ చేసుకుందాం. ఇక్కడికి 130 అవుతుంది. మార్క్ చేసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకొని 130 దగ్గర ప్రొట్రాక్టర్ పక్కకు పెట్టేసి స్కేల్ తీసుకొని ఇప్పుడు 50 degrees యాంగిల్ వర్టెక్స్ నుంచి మార్క్ చేసుకున్న పాయింట్ని జాయిన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ వచ్చేసింది మనకు. 50 degrees యాంగిల్ ఆర్మ్ ఇది, ఈ 130 degrees యాంగిల్ ఆర్మ్ ఒకే స్ట్రైట్ లైన్ పైన వచ్చినాయి. ఇట్లా నిహారిక గీసి ఉంటే మాకు లీనియర్ పెయిర్ అనేది మనం చెప్పగలిగి ఉండేవాళ్ళం. అడ్జసెంట్గా గీస్తేనే లీనియర్ పెయిరా కాదనే తెలుస్తుంది. సో ఇది 130 degrees యాంగిల్. నిహారిక గీసినట్టు గీస్తే అది కరెక్ట్గా మనకు తెలియదు. నిహారిక సపరేట్గా గీసింది కాబట్టి మనకు తెలియలేదు. ఈ సపరేట్గా గీసిన యాంగిల్ని మనం తీసేసి ఇలాగా మనము 130 degrees యాంగిల్ని 50 degrees పక్కకు అడ్జసెంట్గా గీసుకుంటే
మనకు ఎవరైనా అది లీనియర్ పెయిరా లేదా చెప్పవచ్చు. 130 ప్లస్ 50 ఇస్ ఈక్వల్ టు 180. అంటే 180 వస్తుందంటే అది కంపల్సరీ లీనియర్ పెయిర్ అవుతుంది. కానీ యాంగిల్ రూపంలో గీసినప్పుడు అది లీనియర్ పెయిరా కాదా అని చెప్పాలంటే అది కరెక్ట్గా అడ్జసెంట్ యాంగిల్స్ అయితేనే చెప్పగలం. అలా లేకుంటే చెప్పలేం. సో మనం దీనికి ఆన్సర్ ఏమి ఇవ్వాలంటే, వీ కెన్నాట్ సే దట్ దీస్ టూ యాంగిల్స్ డు నాట్ ఫామ్ ఏ లీనియర్ పెయిర్. మనం ఇవి లీనియర్ పెయిర్ ఫామ్ చేయలేవు అని మనం చెప్పలేము. బికాజ్ ఏ లీనియర్ పెయిర్ మస్ట్ బి అడ్జసెంట్ యాంగిల్స్ హూస్ సమ్ ఈజ్ 180 degrees, బట్ నిహారిక హ్యాస్ డ్రాన్ దెమ్ సెపరేట్లీ. లీనియర్ పెయిర్ అనేది ఒక అడ్జసెంట్ యాంగిల్స్గా ఉండాలి, వాటి సమ్ అనేది 180 degrees ఉండాలి. కానీ నిహారిక వాటిని సెపరేట్గా డ్రా చేసింది, కాబట్టి మనము లీనియర్ పెయిర్ అని చూపించలేము ఇక్కడ. కానీ 130 ప్లస్ 50 180 అవుతుంది, కాబట్టి వీటిని అడ్జసెంట్ యాంగిల్స్గా డ్రా చేస్తే మనకు లీనియర్ పెయిర్ అనేది చూపించగలుగుతాం. దేర్ఫోర్ ఇఫ్ వీ డ్రా దెమ్ యాజ్ అడ్జసెంట్ యాంగిల్స్ దెన్ వీ విల్ గెట్ ఏ లీనియర్ పెయిర్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రెస్ ద బెల్ ఐకన్, యూ విల్ గెట్ ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.